మిలిటరీ అరాచకాలకు పెచ్చుపీరుమవుతున్నాయి. నిరసనకారుని అణచివేయడానికి సైన్యం ప్రతిరోజు కాల్పులకు దిగుతోంది. శనివారం సైన్యం కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు బలయ్యారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అందులో కొంతమంది తల నుంచి రక్తం దారగా కారుతున్న ఓ యువకుడిని తీసుకుని పరుగులు తీస్తున్న దృశ్యంతో పాటు కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఫిబ్రవరి 1న ఆంగ్సాన్ సూకీ ప్రభుత్వాన్ని గద్దె దింపిన తర్వాత మిలిటరీ కాల్పుల్లో ఇప్పటివరకు 550 మంది ప్రాణాలు పోయాయని స్థానిక హక్కుల సంస్థ వెల్లడించింది. మరణించిన వారిలో 46 మంది చిన్నారులు ఉండడం తీవ్రంగా కలకలం రేపే అంశం. మయన్మార్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2751 మందిని సైన్యం అదుపులోకి తీసుకుని జైలుపాలు చేసింది. మిలిటరీ ప్రజా ఉద్యమాన్ని ఎంతలా అణగదొక్కాలనుకుంటుందో అంతే బలంగా అది పైకిలేస్తోంది. మిలిటరీ తోటాలకు భయపడేది లేదంటున్న ప్రజలు రోడ్ల మీదకు వచ్చి మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఇల్లు దాటి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిపైనా మయన్మార్ సైనికులు తుపాకీ గురిపెడుతున్నారు. దుకాణాలకు వెళ్లినా రోడ్డుపై నడిచి వెళుతున్నా సైనికులు పిస్టల్ని గురిపెట్టి బెదిరిస్తున్నారని అక్కడి వారంటున్నారు. ఎవరైనా సాయం కోరినా అందించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మైనార్టీ రెబల్ గ్రూప్ కరేన్ నేషనల్ యూనియన్ తమకు పట్టున్న గ్రామాలపై మిలిటరీ నిరంతరాయంగా బాంబుల వర్షం కురిపిస్తోందని తెలిపింది.